నమస్కారం దీర్ఘాయుష్కి స్వాగతం ఈ రోజు మనం సాంప్రదాయ విత్తన శుద్ధి విధానాల్లో భాగంగా దేశీయావు పేడ పొడి మరియు దేశీయావు మూత్రాన్ని వినియోగించి ఏ విధంగా విత్తన శుద్ధి చేసుకోవాలో మనం చూద్దాం దీనిలో భాగంగా మొదటగా మనం దేశీయావు యొక్క పేడని పిడకలుగా మార్చి దాన్ని మెత్తటి చూర్ణంగా చేసుకోవాలి తరువాత స్వచ్ఛమైన దేశీయావు మూత్రాన్ని 250 ml సేకరించాలి దేశీయావు పేడ పొడికి ఈ దేశీయావు మూత్రాన్ని కలిపి ఒక మిశ్రమంగా తయారు చేసుకోవాలి తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని విత్తన శుద్ధి చేయాలనుకున్నటువంటి విత్తనాలకు కలిపి ఎండబెట్టి తరువాత విత్తనాలను విత్తుకోవాలి ఈ విత్తన శుద్ధి విధానం అనేది సాంప్రదాయ పద్ధతి దీన్ని సేంద్రియ రైతులు అవలంబిస్తున్నారు ఈ విధానంలో విత్తన శుద్ధి చేసుకోవడం అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్న పద్ధతి ఈ విధంగా విత్తన శుద్ధి చేసుకొని విత్తనాలను విత్తుకోవడం ద్వారా విత్తనాల ద్వారా వ్యాపించేటటువంటి తెగుళ్లను అరికట్టి మొలక శాతాన్ని మనం పెంపొందించవచ్చు దీని యొక్క తయారీ మరియు వినియోగాన్ని ఇప్పుడు చూద్దాం సాంప్రదాయ పద్ధతుల్లో తక్కువ ఖర్చుతో దేశీ ఆవు పేడ పొడి దేశీ ఆవు మూత్రాన్ని ఉపయోగించి విత్తన శుద్ధి ఎలా చేయాలో చూద్దాం దీని తయారీకి కావాల్సిన పదార్థాలు 100 గ్రాముల దేశీ ఆవు పేడ పొడి 250 ml దేశీ ఆవు మూత్రం సేకరించిన దేశీ ఆవు పేడ పొడిని 250 ml దేశీ ఆవు మూత్రంలో కలుపుకోవడం ద్వారా ఈ ద్రావణం తయారవుతుంది ఇప్పుడు సేకరించిన 1 కేజీ విత్తనాలను ఒక గుడ్డలో మూటగట్టి తయారు చేసుకున్నటువంటి ఆవు పేడ మూత్రంలో ముంచడం ద్వారా విత్తనాలను విత్తన శుద్ధి చేసిన వాళ్ళం అవుతాం ఈ విధంగా విత్తనాలను ఆవు పేడ పొడి మూత్రం ద్రావణంలో 2 గంటల సేపు ఉంచి విత్తన శుద్ధి చేసుకోవచ్చు ఆవు పేడ మూత్రం ద్రావణంలో నానబెట్టుకున్న విత్తనాలను బయటకు తీసి ఒక గుడ్డను పరచి విత్తనాలను ఎండబెట్టి విత్తుకోవాలి విత్తన శుద్ధి చేసిన విత్తనాలను ఈ విధంగా 1 గంట సేపు ఎండబెట్టుకోవాలి ఈ విధంగా తక్కువ ఖర్చుతో దేశీయ ఆవు పేడ దేశీయ ఆవు మూత్రాన్ని ఉపయోగించి సాంప్రదాయ పద్ధతుల్లో విత్తన శుద్ధిని చేసుకోవచ్చు ఈ విధంగా విత్తన శుద్ధి చేయడం ద్వారా విత్తనాల నిద్రావస్థను తొలగించి మొలక శాతాన్ని పెంచుతుంది అలాగే విత్తనాల ద్వారా వ్యాపించే వ్యాధిజనక సూక్ష్మజీవులను అరికడుతుంది